పవన్ కళ్యాణ్, బీజేపీ వైసీపీ గుడ్రలో పవన్ కళ్యాణ్ ఒక పావు. జన సమస్యల పరిష్కారం నా ప్రాధాన్యత అని మన పవన్ కళ్యాణ్ సడన్ గా ఆకాశం నుండి ఊడిపడ్డ ఉలుకల చేసిన రాజకీయ ప్రసంగం కనుక ఎవరి పొద్దులో ఉందో ప్రజలకు తెలుసు. తన తల్లిని దూషించిన శ్రీరెడ్డి విషయంలో 3 రోజుల తర్వాత స్పందించడం, అది ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజున దీక్ష చేస్తున్న రోజే ఫిలిం చేంబర్ దగ్గర హడావిడి చేయడం వెనుక ఉన్న రహస్య అజెండా ఏమిటో ప్రజలు అర్థం చేసుకున్నారు. తన తల్లిని అవమానించారని న్యూస్ ఛానల్స్ పైన విరుచుకుపడిన పవన్ కళ్యాణ్ అదే వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ద్వారా ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు? టీడీపీకి ఏ మీడియా సానుకూలం కాదు, అలాగే ప్రతిపక్షాలకు కూడా కాదు. మా ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రసారం చేసే ఛానల్స్ని టీడీపీ సొంత వాటిగా భావిస్తాం లేదు.